ధర్మ నినుతుడైన గోకర్ణిక రాజు మణికర్ణుడికి యోగి పొంగవులన్న సాధు సన్యాసులన్న అమిత గౌరవం ఆయన తరచూ మహనీయులైన యోగులను దర్శించి వారి ఆశీర్వాదం పొందేవాడు రాజధానికి వచ్చే సాధు సన్యాసులను సాదరంగా ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో అతిథి సత్కారాలు చేసేవాడు ఒకసారి జడధారి అనే సన్యాసి రాజభవనానికి విచ్చేశాడు ప్రకారం రాజు ఆయనకు అతిథి సత్కారాలు అందించి దండ ప్రమాణం చేశాడు రాజు వినయ విధేయతలకు ధర్మబుద్ధికి పరమానందం చెందిన జడధారి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు బోధించి బయలుదేరే ముందు మహారాజా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నువ్వు ఈ రోజు నుంచి మూడు రాత్రులు వరుసగా మూడు దుస్వప్నాలు కాంచబోతున్నావు అప్రమతతో వ్యవహరించు లేకుంటే ప్రమాదం బారిన పడగలవు అని హెచ్చరించి వెళ్ళాడు అది విన్న రాజు ఎంతగానో కలవరపడ్డాడు వెంటనే మంత్రులను సమావేశపరిచి విషయం వివరించాడు అప్పుడు వివేకవర్ధనుడు అనే వృద్ధ మంత్రి జడదారి మీకు రాత్రి సమయంలోనే దుస్వప్నాలు రాగలవని హెచ్చరించాడు గనుక మీరు పగటిపూట నిద్రించి మూడు రాత్రులు మెలకువగా గడపండి అప్పుడు స్వప్నాలు రావు ప్రమాదాలు సంభవించే అవకాశము ఉండదు అని సలహా ఇచ్చాడు రాజుకు ఆ సలహా నచ్చింది ఆయనకు సంగీతం చదరంగం ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి మెండు అందువల్ల రాత్రి సమయంలో వాటితో కాలక్షేపం చేస్తే నిద్ర రాదని భావించాడు తక్కిన మంత్రులు కూడా అదే మంచిదని అభిప్రాయపడ్డాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ ఆనాటి రాత్రి చదరంగం ఆడుతూ గడపాలని రాజు నిర్ణయించాడు చదరంగం ఆటలో దిట్టలైన వారిని పిలిపించాడు తెల్లవార్లు చదరంగం ఆడుతూ గడిపాడు అయితే తెలతలవారుతుండగా మహారాజు చిన్న కునుకు తీశాడు ఆ చిన్నపాటి కునుకులో మహారాజుకు ఒక కల వచ్చింది ఆయన ఒక అరణ్యంలో ఉన్నాడు ఒక త్రాచుపాము రాజును చూసి బుసలు కొడుతూ పైకి ఉరికింది ఆయనకు ఒళ్లంతా చెమటలు పట్టాయి అంతలో మెలకువ వచ్చింది రెండో రోజు రాత్రి రాజు సంగీతం వింటూ మెలకువతో ఉండాలనుకున్నాడు కానీ మధురమైన సంగీతం వింటూ ఉండగా ఆయన కొద్ది క్షణాలు కళ్ళు మూసుకున్నాడు ఆకాశం నుంచి ఒక పెద్ద పిడుగు తనకేసి రావడం చూసి దాని నుంచి తప్పించుకోవడానికి అటూ ఇటూ పరిగెత్తసాగాడు అయినా కలలో పిడుగు ఆయన్ను వెంటాడుతూనే ఉంది అంతలో రాజుకు మెలకు వచ్చింది మూడో రోజు రాత్రి ధార్మిక ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తుండగా మరలా పట్టింది ఈసారి స్వప్నంలో భయంకరమైన సింహం ఒకటి రాజు మీద కూరికింది ఆయన ఒక మడుగులో దూకాడు మడుగులో నీరు వర్ణంలో ఉంది అంతలో యువరాణి మణిమేకల అక్కడ కనిపించింది తండ్రిని నెత్తురు మడుగ నుంచి పైకి లాగింది అంతలో రాజుకు మెలకు వచ్చింది తెల్లవారగానే రాజు మంత్రులను సమావేశపరిచి తన కళల గురించి వివరించాడు మంత్రులు వెను వెంటనే పాము కాటుకు మంత్రం వేసే వారిని పిలిపించారు మహారాజు గారిని వేటకు గాని బయటకు గాని వెళ్ళవద్దని సలహా ఇచ్చారు అంతఃపురంలో అందరినీ అప్రమత్తులు చేశారు అయినా మహారాజు కలవరం తగ్గలేదు ఆ సమయంలో శివుడనే యువకుడు మహారాజును దర్శించి రాజా నేను చాలా తెలివిగలవాణ్ణి కానీ నా తెలివితేటలను ఎవరూ గుర్తించడం లేదు మీరైనా నా తెలివితేటలను గుర్తించండి లేకుంటే హిమాలయాలకు వెళ్లిపోతాను అన్నాడు ఆ మాటలు విన్న మహారాజుకు వాడు మతి చలించిన వాడేమోనన్న అనుమానం కలిగింది అయినా ఎవరికి ఎలాంటి శక్తి ఉంటుందో ఏమోనని భావించి జడదారి తనను స్వప్నాల గురించి హెచ్చరించడం ఆయన చెప్పినట్టే తనకు వరుసగా వచ్చిన మూడు కలల గురించి అతనికి వివరించాడు అంతా విన్న శివుడు కొద్ది క్షణాలు ఆలోచించి మహారాజా యోగులు సన్యాసులు దైవాంశ సంభూతులు వారి నోటి మాట వృధా కాదు మిమ్మల్ని కలవరపరుస్తున్న మూడు కళలను విశ్లేషించి ఫలితం చెప్పగలను మొదటి రెండు కళల గురించి వివరిస్తాను అందులో వాస్తవం ఉందని తెలిస్తే మూడవ కళకు వివరణ ఇస్తాను అన్నాడు అలాగే చెప్పు మరి ఆలస్యందేనికి అన్నాడు రాజు ఆదుర్దాగా శివుడు కొంతసేపు మౌనంగా ఊరుకుని మహారాజా మీకు మొదటి కళలో కనిపించిన అరణ్యం జనారణ్యం త్రాచుపాము పగకు సంకేతం మీ మీద పగబట్టిన వ్యక్తి ఎవరో మీకు అపాయం తలపెట్టాలన్నదే ఆ కల అంతరార్థం ఇక పిడుగు అనేది హఠాత్తుగా పడేది అంటే ఊహించని ఘటన ఏదో జరగబోతున్నది పిడుగు మిమ్మల్ని వెంటాడిందంటే జరగబోయే దుర్ఘటన మీకు గురి పెట్టబడిందని అర్థం అన్నాడు రాజుకు శివుడి తెలివితేటల మీద నమ్మకం కుదిరింది శివుడు ఉండటానికి విడిది ఏర్పాటు చేశాడు తీవ్రంగా ఆలోచించిన రాజుకు ఒక విషయం స్ఫురించింది ఇటీవల రాజ్యంలో బందిపోట్ల బెడద ఎక్కువైతే దానిని అరికట్టడానికి రాజు ప్రయత్నించాడు బందిపోట్ల నాయకుడు భైరవుడు తనకు అపాయం తలపెట్టి ఉండవచ్చని భావించిన రాజు సైనికులతో అష్ట దిగ్బంధనం చేయించి నాయకుడు భైరవుడితో సహా బందిపోట్లందరినీ బంధించాడు విచారణలో భైరవుడు విషనాగును రాజు సైన మందిరంలోకి పంపి రాజును చంపడానికి కుట్ర పన్నినట్లు ఒప్పుకున్నాడు ఆ విధంగా తాను కన్న మొదటి కలకు శివుడి విశ్లేషణ సరైనదని గ్రహించి ఎంతగానో సంతోషించిన రాజు రెండవ కల వివరణను పరీక్షించడానికి గూఢాచారులను అన్ని దిశలకు పంపాడు రెండు రోజుల తర్వాత ఒక గూఢాచారి వచ్చి సింహపురి రాజు విక్రమసేనుడు మన రాజ్యం మీదకు దండెత్తడానికి ఆయత్తమవుతున్నాడు అని చెప్పాడు శివుడి తెలివితేటలకు అబ్బురపడిన రాజు అతన్ని పిలిచి సంగతి చెప్పి అన్ని విధాలా నాకన్నా బలవంతుడైన విక్రమసేనుణ్ణి ఎదుర్కోవడం ఎలా అన్నాడు విచారంతో దానికి మీరు కన్న మూడో కలలో పరిష్కారం సూచించబడింది మహారాజా అన్నాడు శివుడు ఎలా అని అడిగాడు రాజు మహారాజా మీ కళలో కనిపించిన సింహం సింహపురి రాజు విక్రమసేనుడు మీరు నెత్తురు మడుగలో పడటం యుద్ధంలో జరగనున్న రక్తపాతానికి సంకేతం మిమ్మల్ని మడుగులో నుంచి బయటకు లాగిన యువరాణి గారే మిమ్మల్ని ఈ ఆపద నుంచి గట్టెక్కించగలరు అన్నాడు శివుడు అదెలా అని అడిగాడు రాజు సింహపురి రాజుకు యుక్త వయస్కుడైన కుమారుడు ఉన్నాడు కదా ఆయనతో మన యువరాణి వివాహం జరిపిస్తే యుద్ధ ప్రసక్తే ఉండదు అన్నాడు శివుడు అందులోని వాస్తవం గ్రహించిన మణికర్ణుడు ఒక మంచి రోజు చూసి కుమార్తె చిత్రపటాన్ని విక్రమసేనుడికి పంపి మీకు సమ్మతమైతే నా కుమార్తెను మీ కోడలిగా స్వీకరించండి అని పురోహితుడి ద్వారా కబురు పంపాడు మణిమేకల అద్భుత సౌందర్యానికి ముగ్ధుడైన సింహపురి యువరాజు త్రివిక్రముడు ఆమెను వివాహమాడటానికి సంతోషంగా సమ్మతించాడు దాంతో విక్రమసేనుడు గోకర్ణిక మీద యుద్ధ ప్రయత్నాలు విరమించి కుమారుడి పెళ్లి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాడు త్వరలో వారి వివాహం అత్యంత వైభవంగా జరిగిపోయింది రాజు విక్రమసేనుడు తనకు వచ్చిన మూడు కళలను చక్కగా విశ్లేషించి తగిన సూచనలిచ్చి తన రాజ్యాన్ని పెను ప్రమాదాల నుంచి కాపాడిన శివుణ్ణి ఘనంగా సత్కరించి తన ఆంతరంగిక సలహాదారుగా నియమించాడు